నేను మునుగోడు ప్రజానికం తరపున నల్లగొండ పార్టీ టిఆర్ఎస్ పార్టీ తరపున నల్లగొండ ప్రజల తరపున వ్యక్తిగతంగా నా తరపున సిపిఐ పార్టీ వారికి నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నా మిత్రులు పల్ల వెంకటరెడ్డి గారికి నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా మీరు కొన్ని విషయాలు చెప్పిన సమస్యలు పరిష్కారం కావాలి అయితే గ్యారెంటీ ఈ పోరాటం ఒక రోజుతో ఆగేది కాదు మునుగోడు నుంచి ఢిల్లీ దాకా మన ఐక్యత ఇదే విధంగా కొనసాగాలి పేదల బతుకులు బాగుపడేదాకా రైతుల బతుకులు బాగుపడేదాకా దేశంలో ఉన్న ప్రగతిశీల శక్తులందర్నీ ఒకటి చేసి మన పోరాటం కొనసాగుతూనే ఉండాలి ఒక మునుగోడు బై ఎన్నికకే ఉప ఎన్నికకే ఇది పరిమితం కాదు భవిష్యత్తులో కూడా సిపిఐ సిపిఎం టిఆర్ఎస్ మిగతా క్రియాశీల శక్తులన్నీ కలిసి పనిచేస్తామని కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తా ఉన్నా ఇయాల ఒక విషయం దయచేసి మీరు ఆలోచన చేయాలి ఏదైనా దేశంలో కొత్త రాష్ట్రం ఏర్పడితే దానికి ఒక పద్ధతి ఉంటుంది మన హక్కులు మనకు రావాలి అన్నదమ్ములు ఏర్పడితే పంచుకోరా గత్తె మనకి ఏమవుతుందో మనకు రావాలి ఇయాల రాష్ట్రం ఏర్పడిపోయి 8 ఏళ్ళే అయాకి కృష్ణా నదిలో మాకు ఎన్ని నీళ్ళు వస్తాయో చెప్పుండ్రి ఎన్నెత్తే కన్నే ట్రిబ్యునల్కి రిఫర్ చేయమంటే చెయ్యడు నరేంద్ర మోడీ ఎందుకు చేయరండి ఏం కారణం చేసి చేయరు ఇలా పెద్ద పెద్ద బొమ్మలు పెట్టిండ్రు ఎందుకు మా నీళ్ళల వాటా ఇయ్యనందుకే రేపు మునుగోడుకు వస్తున్నావా సమాధానం చెప్పు బిడ్డ అమిత్ షా ఏం కారణమో చెప్పు ఇదే గడ్డ మీద నేను మాట్లాడుతున్నా ఇదే గడ్డ మీద నువ్వు రేపు మాట్లాడతావు నీ బొమ్మలు కాదు మాకు కావాల్సింది ఈ బొమ్మలు మత్తగా చూసినాం మేము నీ తాత జయజయమ్మ బొమ్మలు కూడా చూసినాం మేము కొట్లాడుడు తెలంగాణ కొత్త కాదు కొట్లాట మొదలు పెడితే యాండాకైనా సరే కొట్లాడతాం ఎందుకు కృష్ణా జలాలలో మా వాటా తెలుస్తలేరు 8 ఏళ్ళ ఉన్న 15 ఆగస్టు నాడు ప్రధానమంత్రి మాట్లాడితే మైకులు వలిగిపోయినాయి ఒక్క మంచి మాట అని ఉన్నదా ఏ కారణం చేత తేల్చారు మా వాటా వస్తే చకచక తెచ్చుకుంటాం తేలిన కాడ గోదావరిలో నీళ్ళు తెచ్చుకున్నాం నీళ్ళు లేక కరువు పాలైనటువంటి తుంగతుర్తి కోదాడ సూర్యాపేట బ్రహ్మాండంగా గోదావరి నీళ్ళు వారి లక్షల టన్ల ధాన్యం పండించుకుంటా ఉన్నాం బసవాపురం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది ఇలా ఆలేరు భువనగిరి రామన్నపేట ప్రాంతాలకు కూడా నీళ్ళు రాబోతా ఉన్నాయి ఈ వర్షకాలం తర్వాత ఇక్కడ కూడా రావాలని చెప్పి పనులు మొదలు పెట్టుకుంటే ఎందుకు అడ్డం పెడుతున్నారని నేను అడుగుతా ఉన్నా ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడే రాజగోపాల్ రెడ్డియో ఇక్కడి నుంచిన్న కేంద్ర మంత్రో ఇక్కడి నుంచిన్న ఇంకెవడన్నా పెద్ద మనిషో ఢిల్లీకి పోయి మా నీళ్ళ సంగతి ఏంది మా కృష్ణా జలాల వాటర్ సంగతి ఏంది మా శివన్నగూడెం ప్రాజెక్టు మేము ఎన్న నింపుకోవాలి అని అడిగారట కానీ రేపు డోల్ బాజాలు పట్టుకొని అమిత్ షాను దోలుకొని ఇటు కొత్తారట ఎవరికి కావాలి నీ డోలు బాజా భజంత్రి నీ పెద్ద పెద్ద బొమ్మలు మునుగోడు చైతన్యం ఉన్న గడ్డ ఇక్కడ 5 సార్లు కమ్యూనిస్టు ఎమ్మెల్యేలకు ఉన్నారు రైతాంగం అంత చైతన్యమై ఉన్నది రేపు దయచేసి నేను డిమాండ్ చేస్తా ఉన్న కేంద్ర హోంమంత్రిని మీ కేంద్ర ప్రభుత్వం పాలసీ ఏందో కృష్ణా జలాల వాట మీరు ఎందుకు తేల్చలేరో మీ దద్దమ్మ చేతగాని తనమేందో రేపు చెప్పాలి మునుగోళ్ళు అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా